మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. కంటోన్మెంట్ ప్రజలకు, నన్ను ఆదరిస్తున్న నాలుగో వార్డు ప్రజానీకానికి, నాయకులకు, కార్యకర్తలకు, నా అభిమానులకు 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు మీ పనాస సంతోష్. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కంటోన్మెంట్లో ఘనంగా జరిగాయి. మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. వాడవాడలా మువ్వన్నెల జాతీయ జెండా రెపరెపలాడింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఓవైపు వర్షం కురుస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండా జాతీయ జెండాను ఎగరవేస్తూ దేశభక్తిని చాటుకున్నారు. ప్రభుత్వ కార్యాలయ వద్ద అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు. పలు పార్టీల నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లను పంచి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఒక్కసారి చూద్దాం. డెబ్బై 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంపై జాతీయ జెండాను సీఈఓ అజిత్ రెడ్డి ఎగరవేశారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ఉద్యోగులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ సెకండ్ బజార్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కార్పొరేటర్ ఆకుల రూప జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం డివిజన్లోని రెన్సిమెంటర్ బజార్, సంతోషమాత ఆలయం, టీచర్స్ కాలనీ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు శ్యామ్, కాసిరెడ్డి పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ మారేడుపల్లిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ చైర్మన్ సంతోష్ యాదవ్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఉమాశంకర్, వేణుచారి నారాయణ పాల్గొన్నారు. మారేడుపల్లి అంబేద్కర్ నగర్లో టీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమకారుడు బాబయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ నగర్ వాసులతో పాటు బస్తీ నాయకులు పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బట్టు సింగ్, ఎన్ శంకర్, కొండయ్య, భాస్కర్, వెంకటేశ్వరరావు, జయశ్రీను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డులో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. జోరు వానను సైతం లెక్క చేయకుండా నాయకులు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపర ప్రతాప్ 1, 3వ వార్డులలో పలుచోట్ల జాతీయ జెండాను ఎగరవేశారు. 1వ పెద్దతోకట్ట, బాపూజీ నగర్, 3వ వార్డులోని బాలన్రాయ్, అంబేద్కర్ నగర్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని మువ్వన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఎందరో స్వతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంతో ఈరోజు అందరూ స్వేచ్ఛగా ఉంటున్నారన్నారు. మహాత్మాగాంధీ చూపిన స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒకటో వార్డు బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వరరెడ్డి వార్డులో పలు చోట్ల జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. బోయిన్పల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్వీట్లు, పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వాతంత్రం తీసుకువచ్చిన యోధులను గుర్తు చేసుకున్నారు. 1వ వార్డులో టీడీపీ నాయకుడు ముప్పిడి మధుకర్ ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్ యాదవ్, వెంకట్, రాజు యాదవ్, రవీందర్రెడ్డి, వెంకటరెడ్డి, రాజేందర్ తిరుమల పాల్గొన్నారు. 1వ వార్డులో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకుడు శంకర్, పి కృష్ణ, మోహన్, అక్షయ్, వెంకటేష్, వినోద్, సంతోష్, శుభం, ప్రశాంత్ తదితరులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ 2వ వార్డు మార్గదర్శి కాలనీలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బోర్డు సభ్యుడు సదాకేశ్వరరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు.
పలువురికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందుల్ని పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యకర్తలు వార్డు ప్రజలతో కలిసి జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కంటోన్మెంట్ 3వ వార్డులో బోర్డు సభ్యురాలు అనితా ప్రభాకర్లు పలు చోట్ల నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం స్వీట్లు పంచారు, శుభాకాంక్షలు తెలిపారు. కార్ఖానాలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నాసిర్ బేగం అష్రఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. అంబేద్కర్ సొసైటీలో టీఆర్ఎస్ నాయకుడు ముప్పిడి గోపాల్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈద్గా అంబేద్కర్ నగర్ లో టీఆర్ఎస్ నాయకుడు రాజ్ కుమార్ సింగ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. మార్ట్ఫోర్డ్ గుడిసెల్లో బస్తీ నాయకుడు ఉత్తరయ్య బస్తీవాసులతో కలిసి జెండాను ఎగరవేశారు. కంటోన్మెంట్ 4వ వార్డులో బోర్డు సభ్యురాలు నల్లి కిరణ్ పలుచోట్ల కాలనీ బస్తీవాసులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పికెట్ లక్ష్మీనగర్, సయ్యద్ జలాల్ గార్డెన్, గాంధీ కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జెండాను ఎగరవేశారు. టీఆర్ఎస్ నాయకుడు పనాస సంతోష్ వార్డులో కాలనీ అసోసియేషన్ బస్తీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. రామ్నగర్ పికెట్ అంబేద్కర్ సేవా సంఘం గాంధీ కాలనీ వాసులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు బొట్టు ప్రభాకర్ జేవీఎస్ బస్టాండ్ వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి జెండాను ఎగరవేశారు. కంటోన్మెంట్ 5వ వార్డులో బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ కాలనీ బస్తీలలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జెండాను ఎగరవేశారు. వార్డు ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా కారణంగా ఎక్కువ సందడి లేకుండా తక్కువ మందితో వేడుకలు నిర్వహించడం జరిగిందని రామకృష్ణ తెలిపారు. 5వ వార్డు దుర్గయ్య గార్డెన్లో బీజేపీ నాయకుడు సామల సత్తిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. కార్యకర్తలు బస్తీవాసులతో కలిసి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు విజయ్, సెక్రటరీ చరణ్, నాయకులు యాదయ్య, రాజు, నర్సింగ్, శేఖర్, చందు, శంకర్, రాజేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో ఓల్డ్ వాసవి నగర్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందడిగా నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు పాల్గొని వేడుకలు నిర్వహించారు. కాలనీ అధ్యక్షుడు తేలికుంట సతీష్ కుమార్ గుప్తా జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి గంపా సాయి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి మాజేటి రాజేష్, కమిటీ సభ్యులు బాలరాజయ్య, మాజీ సంయుక్త కార్యదర్శి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ నాయకుడు ఉద్యమకారుడు పెద్దల నరసింహ 5వ వార్డులో పలుచోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. మహాత్మా గాంధీనగర్, ఇంద్రపురి కాలనీ, వాల్మీకి లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాడు. కంటోన్మెంట్ 6వ వార్డు బోర్డు సభ్యుడు పాండు యాదవ్ వార్డులో పలుచోట్ల నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. హర్షవర్ధన్ ఎన్క్లేవ్, గణేష్ కాలనీ, సంతోష్ కాలనీ, అంబేద్కర్ కాలనీ సెంటర్ పాయింట్, మహాత్మానగర్, కుమార్ గుట్ట, తాడ్బండ్, నందమూరి కాలనీ, సీతారాంపురం, ఆక్స్ఫర్డ్ స్కూల్తో పాటు పలుచోట్ల కాలనీ వాసులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగరవేశారు. 6వ వార్డులో కంటోన్మెంట్ బోర్డు నేత భానుక మల్లికార్జున్ సుడిగాలి పర్యటన చేశారు. వార్డులో బస్తీలు కాలనీ వాసుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా వెళ్లారు. పలుచోట్ల జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ భౌతిక దూరం పాటిస్తూ వేడుకలను నిర్వహించడం పట్ల అభినందనలు వ్యక్తం చేశారు భానుక మల్లికార్జున్. కంటోన్మెంట్ 6వ వార్డులో మహాత్మానగర్ వాసులు జాతీయ జెండాను ఎగరవేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ కుమార్, కాశీ రాజ్, శివ, సుభాష్ రాజ్, కృష్ణ, అవినాష్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాని అంటాయి. మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. చైర్మన్ టీఎం శ్రీనివాస్ పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు దేవులపల్లి శ్రీనివాస్, అరుణ్ యాదవ్, బాలమళ్ళు, బిక్షపతి, వాహిద్, గదిరి, స్వప్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు గజల నగేష్ పార్టీ కార్యాలయం వాణినీనగర్, తిరుమలగిరిలో పార్టీ కార్యాలయం నెహ్రూ సెంచరీ కాలనీలో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. 6వ వార్డు పార్టీ కార్యాలయం వద్ద నగేష్ ఆధ్వర్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వార్డులో పలుచోట్ల కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. కంటోన్మెంట్ 7వ వార్డుల పరిధిలో తిరుమలగిరి లాల్ బజార్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు శ్యామ్ కుమార్, ఓల్డ్ గాంధీనగర్, పెద్ద కమేలా, వికార సెక్షన్, సెంటర్ బట్టి, గన్రాక్, నెహ్రూ సెంటరీలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు నాగునేని సరిత తిరుమలగిరిలో పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు. వార్డు ప్రజలకు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.
కంటోన్మెంట్ 8వ వార్డులో బోర్డు సభ్యుడు లోకనాథం పలు చోట్ల నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. వార్డు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 8వ వార్డు రిసాలా బజార్ కంటోన్మెంట్ అశు పటేల్ తదితర ప్రాంతంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా వేణుగోపాలరెడ్డి పాల్గొని జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు పింజర మురళీ యాదవ్, భూషణ్, పాండుశంకర్ సింగ్, సతీష్, ఉన్నాబాబు, ప్రమీణ్, యాది, నాని తదితరులు పాల్గొన్నారు. వార్డు 8లో బీజేపీ నాయకుడు ధనంజయాచారి జాతీయ జెండాను ఎగరవేశారు. శ్రీశైలం యాదవ్, శ్రీకాంత్, గౌరీశంకర్, శ్రీనివాస్, ప్రవీణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ డిపోలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్ని అంటాయి. డిపో మేనేజర్ కృష్ణమూర్తి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలో డిపో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. జనం మెచ్చిన నాయకుడు, ప్రజల కోసం కృషి చేసే ఆపర బాంధవుడు, నిరంతర కృషి బలుడు, నమ్మిన ప్రజల కోసమే పాటుపడే ప్రజానాయకుడు, ప్రాంతీయ భేదాలు చూపని అందరివాడు, మీ వెంట నేనంటూ మనస్ఫూర్తిగా పలకరింపుతో మమ్మల్ని అక్కున చేర్చుకునే మహోన్నత నేత, మా సుఖ సంతోషాల కోసం కృషి చేసే కోహినూరి వజ్రమైన మా జంపన్న ప్రతాప్కి జన్మదిన శుభాకాంక్షలు. శుభాకాంక్షలు తెలిపిన వారు మీ అభిమానులు ధనలక్ష్మి కాలనీ, నారాయణచారి, బ్రహ్మచారి, రవితేజ, ప్రేమ్ కుమార్. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ కంటోన్మెంట్ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు బోయిన్పల్లిలోని ఆయన నివాసానికి చేరుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు శాల్వాతో సత్కరించారు. కేక్ కట్ చేసేందుకు జంపన ప్రతాప్ నిరాకరించడంతో కార్యకర్తలు, అభిమానులు నిరాశతో వెనుకదిరిగారు. పలువురు జంపన ప్రతాప్కు మొక్కలు అందజేశారు. కరోనా కారణంగా వేడుకలకు దూరంగా ఉన్నట్లు అభిమానులు, కార్యకర్తలకు నిరాశకు గురైనా అందుకు చింతిస్తున్నానంటూ జంపన ప్రతాప్ తెలియజేశారు. రోజురోజుకి కరోనా వైరస్ విజృంభిస్తుందని, తమ 7వ వార్డులోని మరో 3 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ను కలిసి విజ్ఞప్తి చేసినట్లు బోర్డు మాజీ సభ్యుడు పి శ్యామ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే పెద్ద కమేలలో బస్తీ దవాఖానా ద్వారా ప్రజలకు సేవలు అందుతున్నాయని, తిరుమలగిరి విలేజ్, సెంట్రల్ బట్టిరి, గాంధీనగర్ బస్తీలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. మంత్రి ఈటల రాజేందర్ దానికి సానుకూలంగా స్పందించారని, బస్తీ దవాఖానాలు ఏర్పాట్లు పరిశీలిస్తామని హామీచ్చారని శ్యామ్ కుమార్ తెలిపారు. కంటోన్మెంట్ 5వ వార్డు కాకగూడ బాలాజీ కాలనీలో స్ట్రీట్ లైట్లకు అధికారులు మరమ్మతులు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజ్వేల్ భరత్ హర్షం వ్యక్తం చేశారు. గత కొద్ది కాలంగా కాలనీలో లేకపోవడంతో కాలనీ అంధకారంగా మారిందని, కంటోన్మెంట్ అధికారుల దృష్టికి సమస్యను తీసుకురావడంతో వెంటనే స్పందించి మరమ్మతులు నిర్వహించారని భరత్ అన్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు భిక్షపతి, విజయ్, విష్ణు, శ్రీను, చింటూ, శ్రీనివాస్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పర్యటించారు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్. గన్రాక్ విలేజ్లో వెల్లంకి మాత చర్చిని సందర్శించి దర్శనం చేసుకున్నారు. వారి ఆహ్వానం మేరకు పర్యటించిన ఆయన వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.